ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నప్పుడు గడప గడప నేను తొక్కినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలు చెప్తాం జరుగుతుంది. మేము అద్భుతంగా సంక్షేమం చేస్తున్నామని చెప్పుకున్న ప్రభుత్వం సంక్షేమాన్ని ఎంత కుదించాడో ప్రజల్లో తిరిగితే తెలుస్తుంది. జగన్ విద్యా దీవెన అనే పేరుతో స్కాలర్షిప్లు వేస్తానని చెప్పిన మాయమాటలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా స్కాలర్షిప్లు కూడా పడిన పరిస్థితి. అడుగడుగున మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. వందల్లో వచ్చే కరెంట్ ఛార్జీలు ఇప్పుడు వేల్లో వస్తున్నాయి. ఇంటి పనులు కూడా వేల్లో వేస్తున్నారు. ఇట్లా అన్ని పనులు విపరీతంగా పెంచేసింది ఈ ప్రభుత్వం. ఒక పక్కన పనులే కాదు, నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగే విధంగా చేసింది ఈ ప్రభుత్వం. గతంలో కూడా శాసన మండలిలో నేను పెద్ద ఎత్తున పోరాడాను. ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా చెప్పాను, పెట్రోల్ డీజిల్ పైన ఎక్సైజ్ పెంచొద్దండి, దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతం పెరుగుతాయని ఆనాడు నేను చెప్పాను. వాళ్ళు వినలేదు, పెంచారు. ఇప్పుడు ప్రజలు చాలా చాలా బాధపడుతున్నారు. అంతేకాకుండా యువతి యువకులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి అన్నా డిఎస్సి ఏమైంది, మెగా డిఎస్సి 230,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తానని ఏమైందని కూడా ప్రజలు అడిగే పరిస్థితి. వాస్తవంగా వైకాపా నాయకులు ఇప్పుడన్నా రోడ్డు ఎక్కితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా గాల్లో వస్తాడు, గాల్లో మాటలు చెప్తాడు, మళ్ళీ గాల్లోనే తిరిగి ఇంటికి వెళ్తాడు తాడేపల్లి కొంపకి. అందుకని వాస్తవాలు తెలియని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అబద్ధాలు చెప్పి చెప్పి నిజం చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక అబద్ధం పదిసార్లు చెప్పి అది నిజమని భావించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల ముందర నా పైన అనేక ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నా పైన అనేక ఆరోపణలు చేశారు. 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, వాళ్ళు నా పైన చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా నిరూపించే పరిస్థితులు లేదు. నిన్న సాక్షి జీతగాడు ప్రభుత్వ సలహాదారుడంట, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనకి ఏం హోదాలో జగన్మోహన్ రెడ్డి నెల నెల 3.5 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని, ఆయనకి ఏ హోదాలు ఇస్తున్నాడో నాకు తెలియదు, ఏ అర్హతతో కూడా ఇస్తున్నాడో నాకు తెలియదు. ఆయన నా పైన, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్లో అడ్డంగా దొరికిపోయారు, దోచేశారని చెప్పారు. నేను అప్పుడే ట్వీట్ పెట్టాను, 24 గంటలు సమయం ఇస్తున్నాను, మీరు చేసిన ఆరోపణలు నిరూపించండి అని నేను సవాల్ ఇస్తున్నాను. కరెక్ట్గా 24 గంటలు అయింది. ప్యాలెస్ బిల్ ఎక్కడుంది? ప్యాలెస్లో పడుకుంటుంది. అంటే వచ్చి ఆరోపణలు చేస్తాం, బురద చల్లుతాం, ఆ బురద కడుక్కునే పరిస్థితి తీసుకొస్తుంది. ఇది ఒకటే కాదు, పింక్ డైపుల్, వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ దొంగిలించినామన్నారు. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ భూములు కొనుగోలు చేసినామన్నారు. విశాఖపట్నం దశపల్ల భూములు లోకేష్ కొట్టేశాడు అన్నారు. ఐటీ కంపెనీలు నేను పెద్ద ఎత్తున తీసుకొస్తే అక్కడ ఇన్సెంటివ్లో డబ్బులు తీసుకున్నానన్నాడు. ఫైబర్ గ్రిడ్ నాకు సంబంధం లేని ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున డబ్బులు దొప్పేస్తానన్నారు. ఏకంగా పోలవరంలో కూడా నేను డబ్బులు కాజేశానన్నారు. ఇంకా స్కిల్ డెవలప్మెంట్ అంటే దాదాపు నాకు గుర్తున్నంత వరకు 7 అంశాలు నా పైన ఆరోపణలు చేశారు వైకాపా నాయకులు. 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, ఎందుకు ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేదని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీ నాయకుడిలాగా నేను పారిపోవట్లేదు. ధైర్యంగా నేను ప్రెస్ మీట్ పెట్టి మీకు ఛాలెంజ్ ఇస్తా. మీ నాయకుడు ఎప్పుడైనా ఛాలెంజ్ ఇస్తాడా? నేను అవినీతి చేయలేదు రా బాబు, మీరు నిరూపిస్తే 24 గంటలు నిరూపించండి అని ఏనాడైనా ఛాలెంజ్ ఇస్తాడా? లేదు. ఎందుకంటే మీ నాయకుడు 100 కోట్లు దొబ్బాడు, అందుకే 16 నెలలు జైలుకి వెళ్ళాడు. పచ్చకామెడికి లోకమంతా పసుపు పచ్చిపక ఉంటుందంట. సో ఆయన అవినీతి పరుడు, ప్రజలందరూ అవినీతి చేశారన్న భావనలో ఉంటాడు ఈ జగన్ రెడ్డి.
నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, 3 సంవత్సరాలు 8 నెలలు అయింది, దాదాపు మా 55 మంది సీనియర్ నాయకుల పైన మీరు కేసులు పెట్టారు, ఒక్క కేసు మీరు నిరూపించలేకపోయారు, ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు. నా పైన ఇప్పటికీ 7 ఆరోపణలు చేశారు, ఒక్క ఆరోపణ కూడా మీరు నిరూపించలేకపోయారు. ఇంకెన్నాళ్ళండి అబద్ధాలు చెప్పి బతుకుతారు మీరు? ఇంకెన్నాళ్ళు? అసలు ఆ పార్టీ, మీ పార్టీ పుట్టుకనే అబద్ధాలు చెప్పి పుట్టారు. నేను విన్నాను, నేను చూశాను. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఇక్కడ ఉన్నా, అమరావతిలో ఉన్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు బయట పెట్టండి. అంతేగాని ఈ దుష్ప్రచారం చేసి పారిపోవద్దండి. అందుకే మీ నాయకుడు పేరు పెట్టిన ప్యాలెస్ పిల్లి. బయటకు వచ్చి మాట్లాడతాడు, మళ్ళీ తాడిపల్లికి వెళ్ళి మీ ఆవంటాడు. పిల్లిలాగా మీరు పారిపోతారు. ఆయన పెద్ద పిల్లి అయితే మీరందరూ చిన్నపిల్లి, అట్టట్ట తిరుగుతారు. సో అందుకే మేము ఇంకా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మళ్ళీ నేను చెప్తున్నా, కావాలంటే ఇంకా 24 గంటలు ఇస్తాను, ఇంకొక 24 గంటలు ఇస్తా కావాలంటే, నో ప్రాబ్లం. నిరూపించండి, నిరూపించండి మీరు చేసినారు. ఈ 7 అంశాలే కాదు, నేను నా జీవితంలో తప్పు చేసినట్టు మీరు భావిస్తే ఆధారాలతో సహా, ఏ విషయంలో పర్లేదు, ఆధారాలతో సహా ప్రజల ముందర పెట్టండి. నాకు నేను సవాల్ చెప్పదలుచుకున్నాను, నాకు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. అంతేగాని మీలాగా పారిపోయే బ్యాచ్ మేము కానే కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని వైకాపా కార్యకర్తలు, నాయకులు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. అంతేకాదు, ఆ ప్యాలెస్ పిల్లి తాడపల్లి కొంపు నుంచి మీకు ఒక కాగితం ఇస్తారు, మీరు పాపం చదివేస్తారు. మళ్ళీ మీ వెనకాల నేను పరిగెడుతున్నాను, ఎందుకంటే తప్పనిసరిగా డిఫమేషన్ కేసు నేను వేస్తాను. ఇప్పటికీ సాక్షి పైన వేసాను, మిగతా పత్రికల పైన కూడా వేసాను. అంతేకాకుండా మీ నాయకులు, నాయకురాల పైన కూడా ఎవరైతే ఆధారాలు లేకుండా మా పైన ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరి పైన డిఫమేషన్ సూట్ వేస్తాను. నేను ఒక్కడిది కూడా వదిలిపెట్టానండి, నేను ఒక్కడ కూడా మిమ్మల్ని వదిలిపెట్టను. ఎందుకంటే నేను ఏనాడు తప్పు చేయలేను, నేనేనాడు తప్పు చేయలేను. అందుకే కంపల్సరీ మీ పైన డిఫమేషన్ సూట్ వేస్తా, మిమ్మల్ని నేను వదిలిపెట్టానని కూడా వాళ్ళ వైకాపా నాయకులకి, కార్యకర్తలకు నేను హెచ్చరిక జారీ చేస్తాను.